Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మనం ఇంతకు ముందు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ హెడ్ ట్రాన్స్ఫరింగ్ కేస్ లో మనం 7 మందికి ఆ రోజు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. దానికి తర్వాత సంగతి. సో ఫర్దర్ మనం కొంచెం ఇంకా డీప్లో వెళ్ళేసరికి, ఎగ్జామిన్ చేసేసరికి, ఆ రోజు యాక్చువల్గా విక్టిమ్ అంటే పరి శ్రీకాంత్ నూతన్ నాయుడు ఇంట్లో 13:51కి లోపల వెళ్ళారు. వెళ్ళినాక తర్వాత మనకు అక్కడ ఆ రోజు మనం 6 సెల్ ఫోన్స్ సీజ్ చేసాము. సో దాంట్లో టెంటేటివ్గా మనకు తెలిసింది అంటే నూతన్ నాయుడు వైఫ్కి 254 అక్కడ మన ఈయన ఉన్నప్పుడే, శ్రీకాంత్ ఉన్నప్పుడు నూతన్ నాయుడు 254 ఒక నెట్ కాల్ వచ్చింది 2 మినిట్స్. తర్వాత మళ్ళా 3:09 PM కి ఇంకొకటి నెట్ కాల్ వచ్చింది 4 మినిట్స్ నూతన్ నాయుడు ఫోన్ నుంచి. సో దీనికి మనం మన అయ్యో గారు శ్రీకాంత్కి మళ్ళా రీఎగ్జామిన్ చేస్తే ఫస్ట్ కాల్లో ఈ నూతన్ నాయుడు భార్య గారు హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆయన వచ్చినట్టుగా ఇంటరోగేషన్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా. సెకండ్ కాల్ 4 మినిట్స్ కొన్ని లాంగ్ డ్యూరేషన్ కాల్లో నూతన్ నాయుడు శ్రీకాంత్ అన్నారు, నూతన్ నాయుడు కూడా ఆయనతో మాట్లాడి కొంచెం బెదిరించడం, తర్వాత ఆయన కాస్ట్ మీద కొంచెం అబ్యూస్ చేయడం, అట్లా స్పీకర్ ఫోన్లో పెట్టి మాట్లాడడం జరిగింది అని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్తో కూడా ఫోన్ రావడం, ఆయన ఆ టైంకి లోపల వెళ్ళడం, అవన్నీ కొంచెం మ్యాచ్ అవుతాం, కొంచెం మ్యాచ్ అయింది. సో రీఎగ్జామిన్ చేస్తే ఇవన్నీ బయట విషయాలు బయట పడింది. సో నెక్స్ట్ డే మనం 7, సో ఇది జరిగింది అప్పుడు 28th 29th మనం ఇదే టైం మనం 2:00 అట్లా 1:00 2:00 అక్కడ 29th అరెస్ట్ చేసి ప్రెస్ మీటింగ్ పెట్టాము. ఇది ప్రెస్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని కాల్స్ వచ్చినాయి. సో ఈసారి కాల్స్ వచ్చింది మనకు డాక్టర్ సుజాత ఉంది. సో డాక్టర్ సుజాత షీఈస్ మెడికల్ ఆఫీసర్. సో ఆ మెడికల్ ఆఫీసర్ దగ్గర 29th అంటే మనం అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నాము, అప్పుడు 13:42 13:51 14:03 ఒక 5 కాల్స్ ఉన్నాయి. యాక్చువల్గా 3 కాల్స్ వస్తుంది, ఈమె 2 కాల్స్ చేస్తుంది. దాంట్లో ఒక మనిషి మాట్లాడతారు, ఒక పర్టికులర్ నంబర్తో ఒక మనిషి మాట్లాడి, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు మీకు పెందుర్తి నుంచి కొంతమంది వస్తారు, అక్యూజ్డ్ వస్తారు, మీరు రెడీగా ఉంచండి అని, మీరు నర్సెస్ అందరికీ రెడీగా ఉంచమని చెప్తారు. అదే టైంకి ప్యారలల్గా కాల్ వెళ్తుంది డాక్టర్ వాసుదేవ్కి. సో డాక్టర్ వాసుదేవ్ దగ్గర కూడా సేమ్ ఆయన అంటారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, పేషెంట్ వస్తారు, పేషెంట్ వస్తే 6కి మీరు అక్యూస్డ్ 6 అక్యూస్డ్కి క్లియర్ చేయండి, 1 అయితే మీరు కేజీహెచ్కి రెఫర్ చేయండి అని చెప్తారు. యాజ్ ఇట్ ఈస్గా అదే టైంకి డాక్టర్ వాసుదేవ్ A1 అంటే భార్య నూతన్ నాయుడు భార్యకి కేజీహెచ్కి రెఫర్ చేసేస్తారు. ఇన్ ద సేమ్ డ్యూరేషన్ పివి సుధాకర్ గారు దగ్గర అదే నంబర్తో ఫోన్ వస్తుంది, చెప్తూ పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు వస్తే కొంచెం హెల్ప్ చేయండి, 15 డేస్ 2 వీక్స్ కనీసం హాస్పిటల్లో ఉండేటట్టుగా సిక్ ఉండేటట్టుగా రాయండి. కానీ దీంట్లో ఏమైంది, ఇది సాయంత్రం కాల్ 5:00 అట్లా కాల్ సుధాకర్ గారు, యాక్చువల్గా పివి రమేష్ గారికి తెలుసు. సో ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకుంటారు. అప్పుడు పివి రమేష్ గారు అంటారు, నేను ఫోన్ కాల్ చేయలేదని. తర్వాత ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ సాయంత్రం అంటే 29th సాయంత్రం ఈ ఇన్ఫర్మేషన్ మనకు కూడా వచ్చేస్తుంది, దాట్ సంబడి ఈస్ కాలింగ్ ఆన్ బిహాఫ్ సమ్ ఫ్రాడ్ సమ్ పర్సన్ హూ ఈస్ సమ్ ఇంపోస్టర్ హూ ఈస్ సేయింగ్ దట్ హీ ఈస్ పివి రమేష్ అండ్ హీ ఈస్ కాలింగ్ అండ్ హీ ఈస్ ట్రయింగ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లా. సో దాంట్లో మనం ఫర్దర్గా ఈ మనకు కొన్ని విషయాలు రీఎగ్జామినేషన్లో తెలుస్తుంది. రీఎగ్జామినేషన్లో తెలిసినాక
మనం రీఎగ్జామినేషన్ చేసినాక కొన్ని విషయాలు నూతన్ నాయుడు గురించి గారు గురించి తెలుస్తుంది మనకు. తర్వాత ఆ ఫోన్ నంబర్ కూడా మనకు ఒక కాల్తో మూడు డాక్టర్స్కి కాల్ వచ్చినాయి. కొంచెం చూస్తే చివరిలో మనం నూతన్ నాయుడు గారు ఎక్కడ ఉన్నారని, బికాస్ ఆల్రెడీ వెన్ కంప్లైనెంట్ ఇస్ సెయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ఆల్సో గెటింగ్ వెరిఫైడ్ బై టూ ఆఫ్ ద రిసీవ్డ్ కాల్స్ ఆన్ హిస్ వైఫ్స్ నంబర్ అండ్ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ కేస్ విత్ సో వి థాట్ దట్ వీ మస్ట్ ఎగ్జామిన్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ నూతన్ నాయుడు. సో ఫైనలీ నూతన్ నాయుడు గారు గురించి కొంచెం చూస్తే, హీ ఫస్ట్ యాక్చువల్లీ వెంట్ టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ హీ వెంట్ టు బెంగళూర్, ఫ్రమ్ బెంగళూర్ టు మ్యాంగ్లూర్. నిన్న రాత్రి అరౌండ్ 8:30 హీ వాస్ టేకెన్ ఇన్ టు కస్టడీ అట్ ఉడిపి రైల్వే స్టేషన్. ఆన్ సర్చింగ్ హిమ్ వి ఫౌండ్ ద సేమ్ నంబర్, ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో డాక్టర్ సుధాకర్, డాక్టర్ సుజాత అండ్ డాక్టర్ వాసుదేవ్ గారికి, అదే నంబర్ నూతన్ నాయుడు దగ్గర ఉంది. సో నూతన్ నాయుడు, సో ఎనీవే యెస్టర్డే నైట్ ఇన్ దిస్ ఎస్సీఎస్టీ కేస్ నూతన్ నాయుడు వాజ్ అరెస్టెడ్, హీ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ టుడే వీ హ్యావ్ ఫైల్డ్ ఫర్ ట్రాన్సిట్ రిమాండ్ అట్ ఉడిపి కోర్ట్. సో దేర్ ఆర్ వన్ ఆర్ టూ ఫోటోస్ యూ మే థింక్, జస్ట్ ఫోటోస్ టూ త్రీ. లాస్ట్ ఫోటో ఫస్ట్ వెళ్ళండి, లాస్ట్ ఇటు ఇటు రైట్ సైడ్, రైట్. యా ఫర్దర్ యా. సో దిస్ ఈస్ బేసికలీ అట్ ద రైల్వే స్టేషన్, ఉడిపి రైల్వే స్టేషన్. సో బేసికలీ హీ వాజ్ గోయింగ్ టువర్డ్స్ బాంబే. సో దట్ టైమ్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ కర్ణాటక పోలీస్ వీ డిటైన్ హిమ్ యెస్టర్డే నైట్, టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ దెన్ హీ హాస్ బీన్ ప్రొడ్యూస్ టుడే. బై నౌ దిస్ టైమ్ ప్రొడ్యూస్ అయ్యారా? సో వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిందా? సో ఇప్పుడు ట్రాన్సిట్ రిమాండ్ మనం అడిగాము. సో ఆ తర్వాత దట్ ఈస్ ద ఫోటో, ఫస్ట్ ఫ్యూ ఫోటోగ్రాఫ్స్ ఆర్ దేర్. సో ఇన్ దిస్ వాట్ హ్యాపెండ్ దెన్ సబ్సిక్వెంట్లీ, ఈ మన ఈ నంబర్ నుంచి ఏదైనా నంబర్ నుంచి ఫోన్ వచ్చిందో ఆ నంబర్, ఆయన దగ్గర 4-5 సెల్ ఫోన్స్ దొరికినాయి, దాంట్లో ఈ నంబర్ కూడా ఉన్నింది. సో ఈ నంబర్ మళ్ళా మనం ఎగ్జామిన్ చేస్తే ఏంటిది అని, యాక్చువల్గా ఈ నంబర్ నుంచి చాలా కాల్స్ పోయినాయి. ముఖ్యంగా ఈ కాల్స్ ఎవరికి పోయి ఈ నంబర్, సో ఈ డిస్క్రిప్షన్ ఎలా, ఈ నంబర్ డిస్క్రిప్షన్ ఆయన సేవ్ చేసుకున్నారు అంటే చాలామందికి ఏమంటారో అదే మనం ట్రూ కాలర్లో వస్తుంది. ట్రూ కాలర్లో మీరు ఒక నంబర్ కొడితే ఒక పేరు వస్తుంది. ఎలా అంటే మీరు 5 10 మంది నా పేరు అట్లా సేవ్ చేసుకుంటే అదే ట్రూ కాలర్లో రిఫ్లెక్ట్ అవ్వడం మొదలవుతుంది. సో ట్రూ కాలర్లో చూస్తే పిఎస్ చీఫ్ సెక్రటరీ ఏపీసీఎంఓ అని ఆయనకి చెప్పుకున్నారు అందరూ. అందుకు చాలామంది అట్లా సేవ్ చేసుకొని ట్రూ కాలర్లో ఈ నంబర్ వచ్చింది. బట్ ఈ నంబర్ ఫర్దర్ డీటెయిల్లో వెళ్తే బేసిక్గా మన ఆఫీషియల్స్కి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం, దాంట్లో చాలామంది జాయింట్ కలెక్టర్స్, కలెక్టర్స్, తర్వాత మన సిఐ గాజువాక కూడా, ఏసీపీ వెస్ట్, చాలామంది ఉన్నారు ఆఫీషియల్స్. సో అందరితో మాట్లాడితే బేసిక్గా హీ వాజ్ అన్ ఇంపోస్టర్, హీ వాజ్ ఇంపోజింగ్ దట్ హీ వాజ్ పోజింగ్ దట్ హీఈస్ పివి రమేష్ టాకింగ్ ఆన్ సంథింగ్ అండ్ దెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిఐ గాజువాక గారు ఇన్సిడెంట్. సో ఆయన సిఐ గాజువాక గారికి ఫోన్ చేసి నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా నడుస్తూ ఉంది, ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఒక కార్ చిక్కింది అది పంపించండి అని, లైక్ దట్. తర్వాత ఇంకా ఒక పర్సన్ ఉన్నారు సమ్ రాజు. సో ఆయన ఒక కేబుల్ టీవీ, శ్రీదేవి కేబుల్ టీవీయో, శ్రీదేవి కేబుల్ టీవీ కదా, సో ఆ శ్రీదేవి కేబుల్ టీవీ మీరు దీంట్లో కొన్ని సమ్ పర్సెంటేజ్ షేర్స్ అవి కొనేసేయాలి నాకు ఆయన తెలుసు, దట్ ఐ నో దట్ పర్సన్ దిస్ పర్సన్ కొంచెం పేర్లు చెప్పుకొని ఇంపోజ్ చేసుకుంటూ ఈ నంబర్ ఉంది. సో నిన్న చిక్కినప్పుడు యాక్చువల్గా హీ ట్రైడ్ టు యాక్చువల్లీ త్రో అవే దట్ సెల్ ఫోన్ బట్ కర్ణాటక పోలీస్ వాజ్ వెరీ కాషియస్ అండ్ అలర్ట్ సో దే వర్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ హిమ్. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ టేకెన్ హిమ్ ఇన్ టు కస్టడీ, ప్రొడ్యూస్డ్ హిమ్ ఇన్ కర్ణాటక కోర్ట్ అండ్ విల్ బ్రింగ్ హిమ్ అండ్ ప్రొడ్యూస్ హిమ్ హియర్ సైమల్టేనియస్గా. హూ ఎవర్ ఫీల్స్ దట్ దే హ్యావ్ బీన్ చీటెడ్ బై హిమ్ త్రూ దిస్ బిహేవియర్ ఆఫ్ హిమ్ ఇంపోజింగ్ యాజ్ పివి రమేష్ ఆర్ థింగ్స్ లైక్ దట్, మిస్టర్ పివి రమేష్ అండ్ థింగ్స్ లైక్ దట్,
సో దోస్ కేసెస్ లైక్ సరూర్ నగర్ ఎస్ఆర్ చాలా మంది ఉన్నారు, దీంట్లో డిపిఓ గుంటూరు చాలా మంది ఉన్నారు. సో దోస్ కేసెస్ ఆఫ్ చీటింగ్ అండ్ ఆఫ్ ఇంపోస్టర్ వాట్ ఇస్ అవర్ సెక్షన్స్ ఇంపర్సనేషన్ ఇంపర్సనేషన్ అండ్ చీటింగ్, సో దోస్ కేసెస్ ఆల్సో విల్ బి రిజిస్టర్డ్ అగేన్స్ట్ హిమ్ గ్రాడ్యువల్లీ. దిస్ ఇస్ ద సిచువేషన్. నో యాక్చువల్లీ హీ ఈస్ జస్ట్ పోజింగ్ యాజ్ పివి రమేష్. పివి రమేష్ గారు ఈజ్ అ సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సో హీ వాస్ పోజింగ్ యాజ్ పివి రమేష్ అండ్ సేయింగ్ దట్ ఐఎమ్ పివి రమేష్ అండ్ యూ డూ లైక్ దిస్. సో ఎవరికి తెలియదో వాళ్ళు కొంచెం అట్లా ఆ విధంగా చేయొచ్చు, కానీ డాక్టర్ సుధాకర్ గారికి చెప్పేసరికి డాక్టర్ సుధాకర్ గారికి ఆల్రెడీ పివి రమేష్ ఎవరని తెలుసు. ఆయన వెంటనే ఫోన్ చేసి తెలుసుకున్నారు, సార్ మీరు మీరు మీ మాట లేదు, మీ నంబర్ లేదు, మరి మీ నంబర్ మీ పేరు మీద వేరే మనిషి ఫోన్ చేస్తున్నారు అని. ఇమ్మీడియట్గా పివి రమేష్ గారు మనకు ఫోన్ చేసి సాయంత్రం అంటే ఆ రోజు లాస్ట్ టైం వెన్ వీ హ్యావ్ డన్ ప్రెస్ కాన్ఫరెన్స్ వెళ్ళినాక 2 అవర్స్ తర్వాత నాకు కూడా వచ్చింది ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి, మనీష్ సంబడి ఈజ్ యూజింగ్ మై నంబర్ మై నేమ్ నాట్ మై నంబర్ సంబడి ఈజ్ యూజింగ్ మై నేమ్ హూ ఇస్ దట్ పర్సన్ ప్లీజ్ డిటెక్ట్. సో ఇమీడియట్లీ దెన్ వీ వెంట్ ఇన్ టు ఇట్ అండ్ వీ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ నూతన్ నాయుడు. సారీ ఏమి, సో ఇప్పుడు చెప్పిన కాకుండా డీటెయిల్కి వెళ్తే చాలా వస్తుంది అండి, హెవీగా వస్తుంది. దీంట్లోనే కనీసం అంటే యాక్చువల్గా మన మెయిన్ కేస్ ఇస్ ఎస్సీ ఎస్టీ కేస్, సో దాట్ మీద దాని మీద ఉన్నాము. బట్ ఇంపార్టెంట్గా 30 ఆఫీసర్స్ వేరియస్ వాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంది. సో వాళ్ళు నార్మల్గా నూతన్ నాయుడు అన్నెసెసరీగా మాట్లాడరు, ఏదో చెప్పడానికి చేసి ఉంటారు. 2-3 మనం వెరిఫై చేసాము, వెరిఫై చేస్తే అదే తెలియంది. నూతన్ నాయుడు ఆ ఫోన్ చేసి చెప్తారు, నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు ఇది పని చేయండి అని అట్లా. సో గాజువాక సిఐ ఇన్సిడెంట్లో నూతన్ నాయుడు ఫోన్ చేసి నేను పివి రమేష్ మాట్లాడుతున్నాను, మీరు బండి పంపించండి అని చెప్తే గాజువాక సిఐ గారు లైన్లోనే సిఐ ట్రాఫిక్కి తీసుకున్నారు. అప్పుడు సిఐ ట్రాఫిక్ అంటారు, సార్ నాకు మీరు ఎవరు మాట్లాడుతున్నారు, నాకు సీఎం సెక్యూరిటీలో అందరూ తెలుసు, మీరు తప్పు అంటున్నారు అని చెప్పేసరికి ఆయన వెంటనే ఫోన్ కట్ చేసేసారు. సో లైక్ దట్ ఇట్ వాజ్ ఫేక్. సో హీ వాజ్ ఇంపర్సనేటింగ్ మిస్టర్ పివి రమేష్. దిస్ వుడ్ నాట్ హ్యావ్ బిన్ డిటెక్టెడ్ బట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఈ కేసులో కూడా ఇంపర్సనేట్ చేసి హీ ట్రై టు ఇంటర్ఫియర్ ఇన్ ద, మనం కూడా మొదట్లో అనుకోలేదు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు హూ ఈస్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అని మనం అనుకున్నాము. బట్ నూతన్ నాయుడు దగ్గర ఆ సిమ్ దొరుకుతుంది అని అనుకోలేదు. బట్ నిన్న సాయంత్రం అయితే సిమ్ ఆయన దగ్గర దొరికింది కర్ణాటకలో. ఎస్ ఎస్ ఉంది అది. సో ఇప్పుడు మనది వాట్ ఈస్ సెల్ ఫోన్లో ఏమైనా వస్తూ ఉంటే, సెకండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ అండ్ థర్డ్ సీసీటీవీతో, సీసీటీవీతో కూడా కొరబరేట్ అవుతూ ఉంది. బట్ సీసీటీవీలో సౌండ్ ఉండదు, సో వీ కెన్ ఓన్లీ సే దట్ ఎస్ ఫోన్ కాల్ హ్యాస్ కమ్ అండ్ దే ఆర్ టాకింగ్. అంతవరకు 100% టైంతో మ్యాచ్ అవుతా ఉంది. దానికి తోడుగా ఈయన స్టేట్మెంట్ మన శ్రీకాంత్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో దేర్. ఐ థింక్ వీ కాంట్ సే అట్ దిస్ స్టేజ్, బట్ సర్టెన్లీ హీ న్యూ దట్ దిస్ ఫెలో హ్యాస్ బీన్ కాల్డ్ అండ్ హీ ఈస్ బీంగ్ ఇంట్రోగేటెడ్ దేర్ అండ్ హీస్ బీంగ్ హరాస్డ్ దేర్. దట్ మచ్ వీ కెన్ సర్టెన్లీ సే. శిరోముండం జరుగుతుంది 6:00, 5:53 ఆ టైంకి రఫ్లీ ఇట్ స్టార్ట్స్. ఆ టైంకి ఈయన అట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా ఏంటిది అని దట్ వీల్ హ్యావ్ టు ఫర్దర్ ఫిగర్ అవుట్. బట్ సర్టెన్లీ హీ వాజ్ అవేర్ దట్ శ్రీకాంత్ ఈస్ ఇన్ సైడ్ అండ్ శ్రీకాంత్ ఈస్ బీంగ్ ఇంట్రోగేటెడ్ అండ్ శ్రీకాంత్ ఈస్ బీంగ్ హరాస్డ్ ఫర్ దిస్ పర్పస్. దట్ షుడ్ బి, దట్ ఈస్ వెరీ క్లియర్.